Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ పై చంద్రబాబు కొత్త స్లోగన్, టీడీపీకి బూమరాంగ్ కానుందా? బ్రిటిష్ నీతి అంటే విభజించు పాలించు. ఈ నీతిని అనుసరించే బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని సుమారు 200 సంవత్సరాలు పాలించారు. అచ్చంగా అలాంటి నీతినే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫాలో అవుతున్నట్లుంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలని ఆతృత పడుతున్న తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిపై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయాలని తెగ కష్టపడుతోంది. ముఖ్యంగా తొందరలో జరగబోయే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలోపు ఎంత వీలైతే అంత ఈ నీతిని జనాల్లోకి తీసుకువెళ్లాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుంది. తాజాగా జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో అనేక తీర్మానాలు చేశారు. అందులో కీలకమైనది ఏంటంటే జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ముగ్గురు క్రైస్తవులు కాబట్టే దేవాలయాలపై విధ్వంసకాండ జరుగుతోందట. వీళ్ల ముగ్గురు క్రైస్తవులనే విషయాన్ని జనాల్లోకి బాగా ప్రచారం చేయడం ద్వారా టీడీపీ సమాజానికి ఎటువంటి మెసేజ్ని ఇవ్వదలిచింది? ఒకవైపు దేవాలయాలపై జరుగుతున్న దాడులు చాలా ప్లాన్డ్గా జరుగుతోందని ప్రభుత్వం మొత్తుకుంటోంది. దేవాలయాలపై దాడులు జరిగి విగ్రహాలను ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి కదా నష్టమని జగన్ స్వయంగా చెప్పారు. ప్రభుత్వానికి నష్టం జరిగే పనిని ప్రభుత్వమే ఎందుకు చేస్తుందని సీఎం సూటిగా ప్రశ్నించడంలో అర్థముంది. దాడుల వెనుక ఎవరున్నారో బయటపెడతామని పోలీసులు కూడా ప్రకటించారు. ఇటువంటి సమయంలోనే పాలిట్ బ్యూరో సమావేశంలో ఆ తీర్మానం చేయాల్సిన అవసరం టీడీపీకి ఏంటి? గౌతమ్ సవాంగ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే జగన్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అన్న విషయం యావత్ రాష్ట్రానికంతా తెలుసు. ఇందులో కొరత కూడా ఏమీ లేదు. అలాగే సుచరిత క్రిస్టియన్ అని గుంటూరు జిల్లాలో అందరికీ తెలిసే ఉంటుంది. మరి తెలిసే కదా జనాలు ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించింది. ఇప్పుడు కొరతగా వాళ్ళంతా క్రిస్టియన్లు కాబట్టే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయనే ప్రచారం మొదలుపెట్టిందంటే అర్థమేంటి? జగన్ నుండి హిందువులను దూరం చేయడమే టార్గెట్గా కనబడుతోంది. వచ్చే షెడ్యూల్ ఎన్నికల విషయానికి ఏమవుతుందో చెప్పలేరు. అందుకనే తొందరలో జరగబోయే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో లబ్ధి పొందాలన్నదే టీడీపీ వ్యూహంగా కనబడుతోంది. ఎలాగో తిరుపతి అంటే టెంపుల్ సిటీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నుండి ఇటువంటి విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేయడంలో భాగంగా హఠాత్తుగా జగన్ క్రిస్టియన్ అనే నినాదాన్ని అందుకున్నట్లే అనుమానంగా ఉంది. టీడీపీ చెప్పింది సరే, మరి జనాలు ఏమని ఆలోచిస్తారు? చూడాల్సిందే.